నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజా చైతన్య తిరుగుబడితోనే జగన్ పాలన అంతం కావాలని చంద్రబాబు అన్న మాటలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు 2019 ఎన్నికల్లో ప్రజల్లో చైతన్యం వచ్చే నిన్ను నారావరపల్లిలో కూర్చోబెట్టారని, ప్రజలు రాజకీయ నాయకుల కన్నా చైతన్యం కలిగిన వారని, ఎవరికి ఎప్పుడు ఏం పట్టం కట్టాలో ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు. నీవు పెట్టే సభలకు 250 రూపాయల డబ్బులు, క్వార్టర్ బాటిలు, బిర్యానీ పొట్లం ఇస్తే కానీ జనాలు రారని అదే వైఎస్ రాజశేఖర రెడ్డి, నందమూరి తారక రామారావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు సభలకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతారని, అంతేకాని నీ నీచమైన ముఖం చూడటానికి ప్రజలు స్వచ్ఛందంగా రారని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తెలంగాణ హైకోర్టుకు మార్చినందుకు మేము స్వాగతిస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకుంటుందని, దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకు పద్ధతిగా లేదంటూ మండిపడ్డారు. లోకేష్, నువ్వు సర్కస్ లో బాపువని, అలాంటి నిన్ను చంద్రబాబును చంపాలని వైసీపీ నాయకులు ఆలోచించారని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారని, ముఖ్యమంత్రి కావాలనుకున్న నీ కళ కలగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ఇచ్చి ఆయన పాల్గొని ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ప్రజా చైతన్యం తిరుగుబాటుతోనే జగన్ పాలన అంతం కావాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు ఇస్తాం. చంద్రబాబు నాయుడు బాబాయి కేసు బదిలీపై జగన్ స్పందించాలి. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజా చైతన్యం ప్రజల్లో రావాలంట, తిరుగుబాటు చేయాలంట, నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు? 2019 ఎలక్షన్స్లో ప్రజలు చైతన్యవంతులయ్యి నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను నారావారి పల్లెలో కూర్చోబెట్టారు. మాకు 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చినారు, 22 పార్లమెంటు స్థానాల్లో మమ్మల్ని గెలిపించారు. నీ మొహాన్ని చూడలేక, నీ దరిద్రపు శరీరాన్ని చూడలేక నిన్ను ఓటమి పాలు చేసి నీ ఇంట్లో కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు మరలా నీకు ప్రజలు గుర్తుకొచ్చారు, రాష్ట్రం గుర్తుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేయాలనా? ప్రజల్లో చైతన్యం రావాలనా? ప్రజలు ఆల్రెడీ చైతన్యవంతులు, రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చైతన్యవంతులు. ఎవరికి ఎప్పుడు ఏ పట్టం కట్టాలనో ప్రజలకు తెలిసినంతగా నీలాగా మోసగాళ్ళు కాదు ప్రజలు. చాలా బాగా వాళ్ళు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా ముఖ్యమంత్రి కావాలని. నీ బుద్ధులు, నీ కుటిల యత్నాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు. నీ పరిస్థితి అయిపోయింది, నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు, నువ్వు ఇక మరలా ముఖ్యమంత్రి అయ్యేది లేదు. బాబాయ్ కేసు బదిలీపై జగన్ స్పందించాలంట. వైఎస్ వివేకానందరెడ్డి గారిని మర్డర్ చేశారు, కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంతోషం? ఇప్పుడు ఆ దాన్ని తెలంగాణ కోర్టుకు బదిలీ చేశారు. ఆహ్వానిస్తున్నాం, సంతోషిస్తాం. ఎక్కడైనా సరే ఆ కుటుంబానికి న్యాయం జరగాల. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది అదే, అందరం కోరుకునేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం ఆ మర్డర్ జరిగింది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపేశారు. నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆ రోజు. ఈరోజు తెలంగాణ కోర్టుకి కేసు అప్పగించారు, మంచిదే కదా, వదిలిపెట్టరు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు కానీ మర్డర్ చేసింది కరెక్టేనని ఏమన్నా వాదిస్తున్నాడా? లేదు కదా. మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం కోర్టు ఏ విధమైన తీర్పిస్తుందో చూద్దాం. నువ్వు దీన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే చంద్రబాబు మంచిది కాదు. నిన్నైతే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. నిన్న ఆ మొహాన్ని చూసేదానికి కొన్ని వేల మంది వచ్చారంట ఆయన పెట్టినటువంటి ప్రోగ్రాంకి. ఏ ప్రోగ్రాంకి? ఇదేమి కర్మ మన రాష్ట్రానికి? వాళ్ళందరూ ఎలా వచ్చారు? ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాకర్షణ కలిగిన నాయకులు ముగ్గురే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ప్రజల్ని తోలాల్సిన అవసరం లేదు బస్సుల్లో పెట్టి. వాళ్ళు ఏ జిల్లాకు వస్తున్నా, ఏ రాష్ట్రంలో పర్యటించినా స్వచ్ఛందంగా ప్రజలు హాజరవుతారు వాళ్ళని చూసేదానికి, వీళ్ళ ముగ్గురిని చూసేదానికి. నీ మొహానికి అంత సీన్ లేదు. నిన్న పరిస్థితి ఏంది? 250 రూపాయలు మనిషికి క్వార్టర్ బాటిల్లో బిర్యానీ పొట్లం ఇవి ఇచ్చి ఆయన ప్రోగ్రాంకి తోలుకున్నారు. ఇది కూడా నేను ఎలా చెప్తున్నానంటే, 9 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేశాం తెలుగుదేశం గవర్నమెంట్లో.
నేను కూడా ఉన్నాను చంద్రబాబు పక్కన. ఆయన జిల్లాలకు వస్తున్నాడంటే నాయకులందరూ భయపడేవాళ్ళు, ఎందుకంటే ఫ్లో నోట్లు రాసి డబ్బులు తెచ్చి ఆయనకి జనాల్ని మొబలైజ్ చేయాలి మేము. ఆయన మొహం చూసి జనం రారు, ఛేదరించుకుంటారు అతని మొహం అంటేనే, అంత భయంకరంగా ఉంటుంది అతని మొహం. అవసరం లేదు, ఆ ముగ్గురు నాయకులకి స్వచ్ఛందంగా ప్రజలు హాజరవుతారు. నీ బ్రతికేంది, నువ్వు ఏదన్నా జిల్లాకు వస్తే మేమంతా డబ్బులు ఖర్చు పెట్టి. ఆ రోజుల్లో కూడా ఆయన జిల్లాకు వస్తున్నాడంటే జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు రైళ్లు పరిగెత్తే గుండెల్లో, అబ్బా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు పెట్టి మొబలైజ్ చేయాలి మేము జనాల్ని. ఆ పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, మా రాజశేఖర రెడ్డి గారికి లేదు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారికి లేదు. స్వచ్ఛందంగా జనం వచ్చేవాడు. ఎందుకు ఈ ప్రోగ్రాం? నీకు బాధుడే బాధుడని ఒక ప్రోగ్రాం పెట్టాడు, ప్రజల్లో స్పందన లేదు, అసలు పట్టించుకోలేదు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. ఇప్పుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికంట? నేను అడుగుతున్నా, ఇదేం కర్మ? మా రాష్ట్రంలో నారావారి పల్లెలో పుట్టడమే మా దురదృష్టము, మా కర్మ, మా దరిద్రం. నువ్వు పుట్టడం అది బాగుంది కదా ప్రోగ్రాము, నువ్వు ఈరోజు ఇచ్చిన ప్రోగ్రాం కన్నా కూడా. ప్రతి ఇంట్లో